లాక్డౌన్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. మనం కూడా 10 o'clock నుంచి మనము సైబరాబాద్ ఏరియాలో మొత్తం లాక్డౌన్ ఇన్స్యూర్ చేయడానికి మన ఆఫీసర్స్ని లాక్డౌన్ టీమ్స్ని అందరు కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాదాపు 5 వేల మందితోనే ఈ యొక్క లాక్డౌన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 16 రోజులు కూడా ప్రజలంతా కూడా బాగా సహకరించారు. అక్కడక్కడ కొన్ని ఉల్లంఘన జరిగినా ఓవరాల్ బాగానే సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను కేర్ఫుల్గా అభినందిస్తున్నాను. కరోనా చైన్ని ట్రాన్స్మిషన్ని కట్ చేయాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరం ఉంది. ప్రజల ఒక సహకారం వల్లనే మనకు తెలంగాణలో కేసెస్ కూడా చాలా తగ్గుముఖం పట్టింది. ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకా మిగిలిన 4 రోజులు కూడా వాళ్ళు ఎటువంటి పరిస్థితి కూడా బయట రావద్దు. ఎమర్జెన్సీ తప్ప వాళ్ళు ఎవరు కూడా బయట రావద్దని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. ప్రజలందరూ కూడా అపోహల్ని తొలగించుకొని అందరూ కూడా వ్యాక్సిన్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే కరోనా జయించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మద్దు. ప్రజలు ఎటువంటి అపోహల్ని బిలీవ్ చేయకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. కూడా అదేవిధంగా పట్ట గ్రామాల నుంచి ఈ గ్రామాలకు రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది జరగకుండా ఉండడానికి, అట్లాగే పక్క జిల్లాల నుంచి మన జిల్లాకి, ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకు పోకుండా, అట్లాగే పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి, మన రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రంలోకి వెళ్లకుండా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఇంటర్స్టేట్ బార్డర్స్ అన్నీ కూడా సీల్ చేసి కేవలము కొన్ని రూట్స్లో మాత్రము ఈ పర్మిటెడ్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో, మాస్క్ తీసుకున్న వాళ్ళు, అట్లాగే అంబులెన్స్తో పాటుగా పేషెంట్ ట్రావెల్ చేసినటువంటి అన్ని రకాల వెహికల్స్ కూడా మనం ఎలాంటి పాపం లేకుండా వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థతో సమన్వయం చేసుకుని మీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ లాక్డౌన్ ఉన్నంతకాలం కూడా మీరు ఇదే విధంగా ఈ లాక్డౌన్ కఠినంగా అమలు చేయడంలో మీరు భాగస్వాములు కావాలి అని చెప్పి ఇదే సమయంలో రాష్ట్రం అంతా కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేస్తూ ఈ లాక్డౌన్ అమలు చేస్తున్నందుకు ఈ అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారులు, సిబ్బంది, అక్కడ వాళ్ళు 24/7 ఈ డ్యూటీల్లో నిమగ్నం అయినారు. ఎందుకంటే నైట్ కూడా దీన్ని మనము లాక్డౌన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అన్ని షిఫ్ట్లలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా డ్యూటీల్లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.